And welcome back to my channel. ఈ రోజు మనం చూడబోతున్నాము కొన్ని హిడెన్ ఫీచర్స్ ఇన్ వాట్సాప్ అన్నమాట. సో వాట్సాప్లో కొన్ని హిడెన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఆ హిడెన్ ఫీచర్స్ గురించి ఈరోజు మనం చూడబోతున్నాము. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఫస్ట్ ఫీచర్ వచ్చేసి వాట్సాప్లో ఇప్పుడు మనము వాట్సాప్కి యాప్ లాక్స్ పెట్టాలనుకోని మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసామన్నమాట. ప్లేస్టోర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి యూజ్ చేసామన్నమాట మనము. సో అలా కాకుండా మనం వాట్సాప్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మనం వాట్సాప్కి. సో మన ఫింగర్ ప్రింట్ ఉంటేనే మనం వాట్సాప్ అనేది యాక్సెస్ చేయవచ్చు మనము. సో అది ఎలా సెట్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో మీకు 3 డాట్స్ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూడవచ్చు అకౌంట్ ఉంది. సో అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. ఇక వచ్చి లాస్ట్కి ఫింగర్ ప్రింట్ లాక్ డిసేబుల్డ్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆన్ చేయండి. సో అది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టచ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అని ఉంటుంది. సో మీ ఫోన్కి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎక్కడ ఉందో అక్కడ ఒకసారి టచ్ చేయండి. నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను. సో టచ్ చేయగానే ఫింగర్ ప్రింట్ అనేది ఎన్రోల్ అయిపోయింది. ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ ఎప్పుడు ఇమీడియట్గా వాట్సాప్ నుంచి వెళ్ళిన తర్వాత లాక్ అయిపోవాలా, లేకపోతే వాట్సాప్ నుంచి వెళ్ళిన 1 మినిట్కి లాక్ అవ్వాలా, లేకపోతే వాట్సాప్ నుంచి ఎగ్జిట్ అయిన 30 మినిట్స్కి లాక్ అని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను అది వర్క్ అవుతుందో లేదా అని. సో ఫింగర్ ప్రింట్ లాక్డౌన్ వస్తుంది. సో టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట మనకి వాట్సాప్. సో ఇది మన ట్రిక్ నెంబర్ 1. సో మన ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే వాట్సాప్లో ఎవరైనా మనకి మెసేజ్ పంపిస్తామని దాన్ని ఓపెన్ చేసి చూసామంటే వాళ్ళకి అక్కడ బ్లూ టిక్స్ అనేది పడతాయి అనమాట ఇక్కడ కింద. సో బ్లూ టిక్స్ వాళ్ళకి పడకుండా మనం చూసినట్టు వాళ్ళకి తెలియకుండా ఎలా చేయాలో చూద్దాము. సో దీని గురించి ఒక ట్రిక్ ఉంటుంది, రీడ్ రిసెప్షన్ ఆఫ్ చేయాలి. సో అలా కాకుండా అది ఆఫ్ చేశారంటే మీరు ఏ మెసేజ్ ఇచ్చినా వేరే వాళ్ళకి కనిపిదు అనమాట. సో అలా కాకుండా సింపుల్ వే చెప్తాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ మీ ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి. ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయండి. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో వాట్సాప్ ఓపెన్ చేస్తే మీరు చూడాల్సిన మెసేజ్ చూసుకోండి. ఏ మెసేజ్ చూడాలనుకుంటున్నారో నేను అయితే మెసేజ్ చూస్తాను. సో చూసిన తర్వాత మళ్ళీ వెనకాలకి వచ్చేసేయండి. వెనకాలకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రీసెంట్ యాప్స్ నుంచి వాట్సాప్ అయితే క్లియర్ చేసేయండి. సో క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ నార్మల్ ఆన్ చేసేయండి. ఫ్లైట్ మోడ్ని తీసేయండి. సో చూసినట్టు వేరే వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇలా మీరు చూడవచ్చు విదౌట్ బ్లూ టిక్స్ వాళ్ళకి పడకుండా ఇలా మీరు చూడవచ్చు అనమాట. సో ఇది మన ట్రిక్ నెంబర్ 2 అనవచ్చు. సో నెంబర్ 3 అయితే దేని గురించి అంటే మనం గూగుల్ అసిస్టెంట్ని యూజ్ చేసి మనము వాట్సాప్ మెసేజ్ అనేది సెండ్ చేయవచ్చు అనమాట. సో అది ఎలా చూద్దాము. సో ఫస్ట్ నేను గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ చేయాలి. సో నేను గూగుల్ అసిస్టెంట్ ఆన్ చేస్తాను. హే గూగుల్, సెండ్ మెసేజ్. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేస్తాను కాంటాక్ట్. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు విచ్ యాప్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు వాట్సాప్ అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ మెసేజ్ పెట్టాలని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ మెసేజ్ అని చేసామనుకోండి. ఇప్పుడు నేను మాట్లాడేది. సో ఇక్కడ మీరు సెండ్ అనేది క్లిక్ చేసేయండి. సో మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఈజీగా గూగుల్ అసిస్టెంట్ని యూజ్ చేసి మీరు వాట్సాప్ మెసేజ్ అయితే సెండ్ చేయవచ్చు అనమాట. సో ఇది మన ట్రిక్ నెంబర్ 3 అనమాట. సో నా ట్రిక్ నెంబర్ 4 ఏంటంటే మీరు ఎవరితో కన్వర్జేషన్ చేసేటప్పుడు అప్పుడు మీకు ఒక టింగ్ అనే సౌండ్ వస్తుంది అనమాట. వాట్సాప్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చినప్పుడు కానీ మన కన్వర్జేషన్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ కన్వర్జేషన్ సౌండ్ ఎలా ఆఫ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మీ ఫోన్ సెట్టింగ్స్, అదే ఐ మీన్ వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చి ఫస్ట్లోనే ఉంది కన్వర్జేషన్ టోన్స్ అని. సో దీన్ని ఆఫ్ చేశారనుకోండి, మీరు కన్వర్జేషన్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ అయితే రావన్నమాట. సో అప్పుడు ఈజీగా మీరు ఈ సౌండ్స్ని ఆఫ్ చేసేవచ్చు. ఇది మన ట్రిక్ నెంబర్ 4. సో ట్రిక్ నెంబర్ 5 ఏంటిదంటే మనం పెట్టుకునే వాట్సాప్ స్టేటస్ మనము పర్టిక్యులర్ పర్సన్సే చూడేటట్ చేయవచ్చు అనమాట మనము. సో అది ఎలా చేయాలో చూడాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ అనేవి ఉన్నాయి. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడచ్చు స్టేటస్ ప్రైవసీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మై కాంటాక్ట్స్, మై కాన్సర్ట్ అండ్ ఎక్సెప్ట్ ఓన్లీ షేర్ విత్ అని ఉంది. సో ఇక్కడ ఓన్లీ షేర్ విత్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరెవరు అయితే మీ స్టేటస్ని చూడాలని. సో దీనివల్ల మీరు మీ స్టేటస్ ప్రైవసీని పెంచుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయవచ్చు అనమాట, 2 మెంబర్స్ మాత్రమే మీ స్టేటస్ని చూడగలేటట్టు కూడా సెలెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఇది మన ట్రిక్ నెంబర్ 5.